రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతా ఇంత కాదు. ప్రాణాలకు తెగించి పోలీసులు ఎర్రటి ఎండలో రోడ్లపై కాపు కాస్తూ ఉన్నారు. కానీ కొంతమందికి ఏమీ పట్టనట్టు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ జరిమానాగా బలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం కవిత అగ్రహారం గ్రామందు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు జరుగుతున్న వివాహంపై తహసీల్దార్ నందిగాం మరియు ఎస్ఐ సమక్షంలో మందలించి 10,000 రూపాయలు జరిమానా విధించారు. అందుకని ఫోన్ చేసి నేను స్విచ్ ఆఫ్ వచ్చాను. అర్థమైందా? నో పర్మిషన్ ఏమీ లేదు. పిల్లి గుడ్డుది అయితే ఎలకెత్తి చూపిస్తుందని ఈ సచివాలయం స్టాఫ్ ఎవరండి? ఊళ్ళో పెళ్ళి అవుతుంది, ఊళ్ళో సచివాలయం, నా మాత్రం చేత కాలేదు. నమస్కారం సార్. ఈ ప్రెసిడెంట్ గారు పాప అన్నీ మీద వేసుకుంటారు అండి. పర్మిషన్ లేని దానికి ఎందుకండి వేసుకుంటారు మీద? పక్కన టెక్కల్లో 100,000 రూపాయలు వేసినారు పైన. పర్మిషన్ ఉందే 35 మంది ఉంది మీకు, మరి పర్మిషన్ లేదు దీనికి. నో పర్మిషన్. నీకు అర్థం కాలేదా నేను చెప్తుంది? నేను మామూలుగానే రాను చిన్న చిన్న గొడవలు కదా, వచ్చానంటే ఏదో జరిగిందని కదా సార్. పర్మిషనే లేదు ఈ పెళ్ళికి. నేను ఇయర్ వరకు ఇస్తాను మాట్లాడదు సార్. ఎవరు ఫోన్ చేసి అడిగారట? అమ్మారావు గారు గారు ఇయర్ఓ గారు ఈ పొర నెంబర్కి ఫోన్ చేశారు, లిఫ్ట్ చేసి అడగడం. ఏం పీక్తారో పీక్కోనా అన్నారు. అది అది దాని ఎఫెక్ట్ మీరు వచ్చి రికార్డింగ్ ఫోనే అట్లా మరి మాట్లాడడం ఎలా మాట్లాడాడు అందులో ఇప్పుడు నాకు తెలియదు అంటాను కదా ఆయన. అందరికి తెలుసు సార్, నాకు ఇప్పుడు వరకు స్నానం చేయించారు సార్. జస్ట్ నన్ను అడుగుతావు నీ ఫోన్లో, నేను మాట్లాడదు నీకు చేసింది నేను కాదు, ఆయనే కదా చేసినారు. అనలేదని ఆయన అనుమానం ఉండదు. ఇవన్నీ ఎందుకు మరి ఫోన్ ఎవరైతే విజయ దగ్గర మాట్లాడారండి? ఆయనే మాట్లాడారట. ఖాళీ చేయాలా? వెళ్ళిపోండి. తీసుకోండి.